తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఆతిశవ్యక్తి లేదు ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ ఆదుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టాయి ఇక అంతలో భాగంగానే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయని చెప్పాలి ఇక ఇప్పటికైనా ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచారు అయితే ఎలక్షన్స్ తర్వాత ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో తన ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాలో మలయాళ స్టార్ హీరో అయిన పృథ్వీరాజు సుకుమారన్ ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది ఇక పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయిపోయాక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న తర్వాత పృథ్వీరాజు సుకుమారన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ ని తెరకెక్కించే విధంగా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ కాస్టింగ్ పెరిగిపోతుంది ఇక అది మరింత అవకాశాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ప్రొడ్యూసర్ ఎక్కడ కూడా తగ్గకుండా సుజిత్ కి ఏం కావాలో అది ఇస్తూ సినిమా బాగా వచ్చే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది రీసెంట్ గా ప్రభాస్ తో కలిసి సనార్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న పృథ్వీరాజ్ సుకుమార్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఆయన ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్లు నటిస్తున్నారా నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచాల్సిందే ఈ ఏడాది సెప్టెంబర్ ఎప్పుడొస్తుందా అని విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఓజీ ఫ్యాన్స్ హరిహర వీరమలు పాడు అని టీజర్లో ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే వస్తుందని అధికారికంగా ప్రకటించడం కూడా కొత్త అయోమయానికి దారి తీసింది కేవలం మూడు నెలల గ్యాప్లో రెండు పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ కావటం దాదాపు అసాధ్యం బిజినెస్ కోణంలోనూ ఇదంతా సేఫ్ గేమ్ కూడా అనిపించుకోదు మరి ఎందుకు ఇలా చేశారనేది కొంచెం విశ్లేషించి చూతాం రోజుకి మహా అయితే ఇంకో నెల రోజులు కాల్షీట్స్ కావాలి ఒకవేళ టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తు గనుక అధికారంలోకి వస్తే పవన్ వెంటనే మేకప్ వేసుకొని సెట్స్ మీదకెళ్ళే పరిస్థితి ఉండదు కొంచెం టైం పడుతుంది ఎంత లేదన్నా రెండు నెలలకు పైగానే వదిలేయాల్సి ఉంటుంది అది జరిగితే ఓజీ టార్గెట్ రీచ్ కావటం జరగని పని నిర్మాత ఏఎం రత్నం ఓజీ ప్రొడ్యూసర్ డివివి దానయ్య పరస్పరం తోనే ఈ స్లాట్స్ పెట్టుకున్నారో లేక ఎవరికి వారు అనౌన్స్మెంట్లు ఇచ్చుకున్నారో తెలియదు కానీ ప్రాధాన్యత ప్రకారంలో చూసుకుంటే హరిహర వీర ముందు రావడమే న్యాయం ఫ్యాన్స్కి మాత్రం ఓజీ పట్ల విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉంది సో ఏది ఖరారుగా నమ్మలేని పరిస్థితి నెలకొని వీటికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పేదేముంది హరిశంకర్ ఎంత సిద్ధంగా ఉన్నా రెండు వేల ఇరవై ఐదు దాకా ఎదురు చూడక తప్పేలా లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నాక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి సీ గట్టిగా